తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మా అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను రచయిత్రిని కాను నవల రచన యతన్నపూడి సులోచనారాణి గారు జరిగిన కథ అనురాధను ఇంట్లో వాళ్ళ పెద్దన్నయ్య ఎప్పుడు అదృష్టవంతురాలు అని పొగుడుతూ ఉంటాడు చిన్నయ్య రాసిన కథలు నవలలు అన్నీ పత్రికకు పంపిస్తూ ఉంటాడు అయితే అవి ఎప్పుడు ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి వస్తూ ఉంటాయి ఈసారి అనురాధ చేతుల మీదుగా ఒక ఐదు రూపాయలు తీసుకొని పత్రికకి పంపిస్తాడు ఆమె పేరు మీదుగా పంపిస్తాడు ఆ నవల సెలెక్ట్ అయ్యి దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది దాంతో అప్పటి నుంచి అనురాధనే రచయిత్రిగా తెలుపుతూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు అనురాధకు సన్మానం చేయాలని వనితా మండలి వాళ్ళు అవమానం చేస్తారు ఆ విషయం తెలిసిన రాజశేఖరం అనే గొప్ప ఇండస్ట్రియలిస్టు ఆమెకు నిజంగా మంచి సన్మానం చేయిస్తాడు ఆమె పనిచేస్తున్న స్కూల్లో నుంచి హెడ్ మిస్ట్రెస్ ఆమెను తొలగిస్తుంది అనురాధ ఏదో ఆలోచనల్లో ఉండి కారు కింద పడిపోతుంది ఈ విధంగా సాగుతూ ఉంది కథ తర్వాత జరగబోయేది ఏమిటో తెలుసుకుందాం ముగింపు ఎలా ఉంటుందో తెలుసుకుందాం నాకు ఇష్టం లేకపోయినా పిక్నిక్కు వెళ్ళక తప్పలేదు శేఖరం నాకు ఆ డైరెక్టర్ని పరిచయం చేశాడో ఆయన ఒంట్లో బాగాలేక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాట ఈ విశ్రాంతి సమయంలోనే కథల కోసం వెతుకుతున్నానని చెప్పాడు నా దగ్గర ప్రచురింపబడని రెండు మూడు కథలుంటే తనకి పంపిస్తే చూస్తానని చెప్పాడు ఇంటికి వచ్చే ముందు దోవలో శేఖరం ఇతను కనుక నీ కథ ఏదైనా సినిమాకి తీసుకుంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు రాదా అన్నాడు నాకు అతని మాటలేవి వినిపించడం లేదు వినిపించిన అర్థం తెలియటం లేదు నాకు గుర్తున్నదల్లా అతన్ని ప్రక్కగా ఒంటరిగా కూర్చున్నాను అన్నది ఒక్కటే మనసంతా మాటిమాటికి అమ్మ వాళ్ళు వెలువరించిన అభిప్రాయంతో నిండిపోయింది కానీ కానీ ఇది సంభవమా కాదు ఎప్పటికీ కాదు నేను రచయిత్రిని కాదు అని తెలిసిన మరుక్షణంలో అతను నా ముఖం కూడా చూడడు అది వాళ్ళు గ్రహించటం లేదు నిటారుగా నిశ్శబ్దంగా చలనం లేకుండా కూర్చున్న నన్ను అతను తల త్రిప్పి చూస్తూ అలా ఉన్నావేం అన్నాడు ఏం లేదు నీరసంగా వచ్చింది జవాబు అతను చేయి చాపి నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని నొక్కుతూ ఒక్కోసారి నువ్వంత బాగా వ్రాయగల మంచి రచయిత్రి అని గుర్తొస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది నీ మనసుకి రూపానికి సంబంధమే లేదు పైకి ఇలా కూర్చున్న నిన్ను చూస్తుంటే ఎంత మాయకురాలు ఎంత నాజూకుగా ఉంది ఎవరైనా వెనక ఉండి జాగ్రత్తగా కాపాడకపోతే ప్రపంచంలో ఉన్న ఈ మోసానికి కృత్రిమానికి వడలి వాడిపోతుంది అనిపిస్తుంది కానీ నీ నవలలు చదువుతుంటే మీరు ఇంకేదైనా చెప్పండి ఏం చెప్పను మామూలుగా అందరిలాంటి అందమైన చాలా సాధారణమైన అమ్మాయి అయితే వేరే మాటలు మాట్లాడేవాడిని వేరే మాటలంటే ప్రేమ పాఠాలు నేర్పేవాడిని అతను పలికే ఆ తీరులోనే ఓ విధమైన ఆకర్షణ ఉంది నేను మెల్లగా అతని చేతిలోంచి నా చేతిని విడిపించుకున్నాను అదిగో చూసావా నీకు కోపం వచ్చేసింది అన్నాడతను నవ్వుతూ ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది కొద్దిసేపు అయిన తర్వాత అతను నీకు రచయిత్రిగా మంచి భవిష్యత్తు ఉంది దానికి నాకు చేతనైనంత వరకు అవకాశాలు కల్పించి గట్టి పునాదులు వేయాలని తాపత్రయం ముందు ముందు జీవితంలో నాకంటే ఆప్యాయత చూపించేవాళ్ళు ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు కల్పించేవాళ్ళు నీకు చాలామంది దొరుకుతారు నువ్వు చిన్నదానివి ఎవరైనా నీకు సాయం చేయటానికి చాలా ఉత్సాహపడతారు బహుశా అప్పుడు నేను నీకు వాళ్ళల్లో ఒకటిగా తప్ప ప్రత్యేకంగా ఏం గుర్తుండను కానీ అను అతను క్షణం సేపు ఆగిపోయి నేను నిన్ను అను అని పిలవచ్చునా అన్నాడు నేను అంగీకారం తెలుపుతూ తలాడించాను అప్పటికే నా కళ్ళ నిండా నీళ్లున్నాయని నా మనసులో రహస్యం బయట పెట్టడానికి పెనుగులాడుతున్నానని అతనికి తెలియదు ఇంకెవరైనా ఆ పేరుతో పిలుస్తారా పిలవరు అన్నట్లు తల అడ్డంగా తిప్పాను నేను మాట్లాడకపోవడం చూసి అతను ప్రక్కకు తిరిగి చూశాడు చూసి చూడగానే కారు బ్రేక్ వేసి ఆపేశాడు అలా ఉన్నావేం చాలాసేపటి నుంచి ఆపుకుంటున్న దుఃఖం ఉప్పెనలా పొంగింది అరే ఏమిటది ఎందుకు నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆదురుదాగా అడిగాడు నేను జవాబు చెప్పలేదు ఎందుకెందుకు నేనేమైనా బాధ పెట్టే మాట అన్నానా చీర కొంగు తీసి కళ్ళు తిడుచుకొని అందులోకి చెదుతున్న నాకు తన జేబు తీసి ఇచ్చాడు నువ్వు కారణం చెప్పకపోతే నాకు చాలా బాధేస్తుంది తెలుసా అతని మాటలు చాలా మృదువుగా ఉన్న మాట నిజమే కానీ నన్నెందుకు దగ్గరికి తీసుకోడు ఇంత ఆప్యాయత అనురాగం చూపే అతను దగ్గరకు లాక్కొని కారణం చెప్పు చెప్తే కానీ వీళ్ళేదో అని ఎందుకు ఆజ్ఞాపించడు అతను అలాంటిదేం చేయలేదు మెల్లగా నా చేతిని వదిలేశాడు కొద్దిసేపు అయింది ఏడుపును నిగ్రహించుకున్నాను నేను ఇక వెళదామా అన్నాడు స్టార్ట్ చేస్తూ వద్దు ఇంకా కొంచెంసేపు ఇక్కడే ఉందాం అనాలనిపించినా అని లేకపోయాను తరువాత ఇద్దరిలో ఎవరం మాట్లాడలేదు ఇంటికి వచ్చి కారు ఆగగానే నేను దిగి అతను కూడా దిగుతాడని చూశాను కానీ అతను అలాంటి ప్రయత్నం ఏం చేయకుండా వస్తాను అన్నాడు కారు తిప్పుకుంటూ నేను చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది ఏమైంది నేనేం చేశాను ఎంత వెతికినా నాకు కారణం ఏమీ కనిపించలేదు తరువాత వారం రోజులు వరుసగా అతను కనిపించలేదు కథల కోసం డైరెక్టర్ వస్తాడని వేయి కళ్ళతో ఎదురుచూసి ఆశాభంగం పొందిన చిన్నన్నయ్య ఏమైంది శేఖరంతో నువ్వేం చెప్పావు నిజం చెప్పు అంటూ నా మీద ఎగిరాడు దానికి ఏం తెలుస్తుంది దాన్నంటావేం పెద్దన్నయ్య కేకలేశాడు పది రోజులు గడిచిన తర్వాత శేఖరం డైరెక్టరు కలిసి మా ఇంటికి వచ్చారు చిన్నన్నయ్య నీట్గా వ్రాసి రెడీగా పెట్టిన నాలుగు కథలు ఇచ్చాడో మరో వారం రోజులకి అందులో రెండు కథలకి నా పేరు మీద అగ్రిమెంట్ అయిపోయింది ఆ నెలాఖరులోనే నా కథ ఒకటి పిక్చర్ తీస్తున్నట్టు పేపర్లు అన్నింటిలోనూ వచ్చేసింది మొట్టమొదట బహుమతి ఇచ్చి సీరియల్ ప్రచురించిన అతను ఇంకో నవల పంపమని పదే పదే ఉత్తరాలు రాస్తున్నాడు అది కాకుండా వేరే చిన్న చిన్న పత్రికల వాళ్ళు కూడా నా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి కథలు ఇమ్మని అడుగుతున్నారు శేఖరం ద్వారానే ఒకతను వచ్చి నాటకం రాసి ఇమ్మని అడిగాడు చేయి పెట్టిన ప్రతి దాంట్లోనూ విజయదేవత చిన్నవు నవటం చూసి చిన్నయ్యకి మంచి ఉద్రేకం పట్టుదల వచ్చింది వ్రాయటంలో భాష మీద అధికారం పటుత్వం కూడా అభినాయి వాళ్ళు కోరిన పదిహేను రోజుల్లో అమృత హృదయాలు నాటకం రాసి ఇచ్చాడు కీర్తి ప్రతిష్టలు వస్తే ఊరికి రావు ఆడంబరంగా అన్నీ వెంట వస్తాయి అన్నమాట అక్షరాల రుజువైంది ఎక్కడ విన్నా నా పేరే ఎవరి నోట విన్నా ఈ కథల గురించి చర్చలే ఇక ఉత్తరాల సంగతి తెలుపనవసరం లేదు కొంతమంది ఫోటోలు పంపమని అడిగేవారు మరి కొంతమంది చూడటానికి వస్తాం ఎప్పుడు ఖాళీ ఉంటుందో చెప్పమని కోరేవాళ్ళు ఇదంతా నా పాలిటివో గాలి దుమారంలా తయారైంది వీటన్నింటి మధ్య శేఖరం అప్పుడప్పుడు అలా కనిపించి నాకు ఉపయోగపడే పనేదో చేసి మాయమవుతున్నాడు అతను మాట్లాడుతున్నా దగ్గర కూర్చున్నా వరకటి చనువుపోయింది ఇంతక్రితం ఆప్యాయత కనిపించే ఆ కళ్ళల్లో ఇప్పుడు గౌరవం తప్ప ఇంకేం కనిపించడం లేదు నాకెందుకో ఇది చాలా బాధగా అనిపించసాగింది మా ఇంట్లో ఇది వరకు లేని చాలా సామాను వచ్చింది ఫోన్ వచ్చింది పుస్తకాలు వాటి కోసం బీరువాలు ఏర్పడినాయి సోఫా సెట్ కొన్నాం ఇళ్ళంతా ఆడంబరంగా ఉంది కానీ వాటి మధ్య తిరుగుతున్న నా మనసే పూర్తిగా శూన్యమైపోయింది ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో హడావిడి దేనికో దానికి పరుగులు ఇదివరకులా ఇష్టం వచ్చినప్పుడల్లా సినిమాలకి సంగీత కచేరీలకి వెళ్ళటానికి వీలుపడటం లేదు నాకు నేనే అవసరం పెరిగినప్పుడు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేసే యంత్రంలా గిరిగిరా తిరుగుతున్నట్టు అనిపించాను ఆ రోజు సాయంత్రం నేను ఒంటరిగా ఇంటి ఉన్నాను అమ్మ వదిన బజారుకి బట్టలేవో కొనుక్కోటానికి వెళ్ళారు పెద్దన్నయ్య అమృత హృదయాలు నాటకం రిహార్సల్స్ చూడటానికి వెళ్ళాడు ఊరికే కూర్చున్న నేను ఏం తోచక పెద్దన్నయ్య దిండు కవరు మీద పూలు కుడుతున్నాను ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది నేను తలెత్తి ఎవరా అని చూడబోయే లోపలే శేఖరం లోపలికి వచ్చాడు అతను ఈ మధ్య కనిపించి పదిహేను రోజులకి పైగా అయింది అతన్ని చూడగానే నా గుండెలెందుకో చిత్రంగా కొట్టుకుంటాయి కారణం నాకే తెలియదు అతను వస్తూనే చేతిలో వారపత్రిక నా ముందున్న టీపాయ్ మీద పడేసి మీకు నాలుగు కాళ్ళాల పాటు మంచిగా పేరు ఉంచుకోవడం ఇష్టం లేదా అన్నాడు అంటే నేను నోరు తెరిచి చెప్పాలా నేనేదో ఆ రోజు తమాషాకి ఈ యాక్సిడెంట్ మీద కథ రాయకూడదు అంటే అది పట్టుకొని కథ వ్రాసిస్తారా పైనుంచి చివర రాజాకి అంకితమనా ఇప్పటికే అందరూ నేనేదో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి లేని అర్హత చూపిస్తున్నానని ఏడుస్తున్నారు దానికి మీరు చక్కగా రుజువు కూడా చూపుతున్నారు ఇది బాగాలేదు రైటరుగా పైకి రావాలనుకున్న వాళ్ళు చేసే పని కాదు ఇది అన్నాడు అతని కంఠంలో కోపం తొంగి చూస్తోంది పత్రిక తీసుకొని చూశాను కథ పేరు ప్రమాదం చివర అంకితం రాజాకి అని ఉంది పైనుంచి ఆ హీరోని అచ్చునాలాగే వర్ణించారు ఈ కథ చదివిన తర్వాత మన ఇద్దర్ని తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటారో అనే జ్ఞానం కొద్దిగా కూడా ఎందుకు లేకపోయింది ఎర్రబడిన అతని ముఖంలో కోపం కంటే బాధ ఎక్కువ కనిపించింది మీరు ఈ కథ వ్రాసి నన్ను బాగా దూరం చేశారు ఇప్పుడు నేను చేయాలనుకున్న మీకేం సహాయం చేయలేను నా కాళ్ళు చేతులు కట్టేశారు ఇంతకంటే సూటిగా నాతోనే మీ సహాయం నాకు అవసరం లేదని ముఖం మీద చెప్పేస్తే సరిపోయేది కానీ మాటల కోసం తడుముకుంటున్నాను నేను అతను మాట్లాడలేదు సంభాషణ ఎలా మార్చాలో నాకు అర్థం కాలేదు తప్పు చేసిన దానిలా కూర్చుండిపోయాను ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకండి మీ భవిష్యత్ చేతులారా మీరే పాడు చేసుకున్న వారవుతారు నేను వస్తాను అతను లేచి నిలబడ్డాడు బొమ్మలా నేను లేచి నిలబడ్డాను సాధ్యమైనంత వరకు మన పరిచయం తగ్గించుకుంటే మంచిది లేని గొడవలు భరించటం ఇష్టం లేదు అనవసరంగా అపవాదులు పడటానికి తెలివి తక్కువ వాళ్ళు కూడా ఇష్టపడరు వస్తాను గుమ్మం వరకు వెడుతూ అతని మాటలు అన్నాడు నిద్రలో లేచి నడుస్తున్న దానిలా నేను కూడా అతని వెనకే వెళ్ళాను గుమ్మం దాటబోతున్న అతను ఎందుకో వెనక్కి తిరిగి కానీ అంటూ ఏదో చెప్పబోయి చటుక్కున ఆగిపోయాడు బహుశా పాలిపోయి ఎలాగో అయిపోయిన నా ముఖం చూసి కావచ్చు రాధా అప్రయత్నంగా అన్నాడు మరుక్షణంలో నేను వెక్కి ఏడుస్తూ అతని చేతుల మధ్య ఉన్నాను ఏమిటిది ఎందుకు సముదాయిస్తూ అడిగాడు ఆ క్షణంలో అచ్చు మా పెద్దన్నయ్య చేతిలో ఉన్నట్టే ఉంది చూడు అందుకే నేను రావటానికి రెండు రోజుల నుంచి తటపటాయించాను కానీ చెప్పకపోతే మంచిది కాదని వచ్చాను రచయిత్రిగా నీ మనసులో అనేక భావాలు ఉండవచ్చు అవన్నీ బయటపెడతారా ఆ కథ చదువుతుంటే నిజంగా నేను సిగ్గుపడ్డాను నిత్య జీవితంలో పరిసరాల నుంచి వ్యక్తుల నుంచి ఆ సంఘటనలు తీసుకోవాల్సిందే కాదనను కానీ ఆ వ్రాసేటప్పుడు ఆ వ్యక్తులని బయట పెట్టకూడదు అది చదవగానే పాఠకులకి ఫలానా అని తెలిసిపోకూడదు అలా తెలిసిపోతే మంచి రచయిత అనిపించుకోలేరు తెలుసా భుజం తడుతూ అన్నాడు నేను నేను రాయలేదు అసలు సంగతంతా చెప్పబోతున్నాను కానీ అతను నన్ను మధ్యలోనే ఆపేస్తూ నువ్వు రాయకపోతే పత్రికవాళ్ళు కల్పించి అచ్చివేశారంటావా అలా అనుకు మంచైనా చెడు అయినా చేసిన తర్వాత ధైర్యంగా ఎదుర్కోవాలి రచయితల్లో చాలామంది ఆలోచనలకి ప్రవర్తనకి సంబంధం లేకుండా మాట్లాడటం నాకు తెలుసు నువ్వు అలా కాకూడదు రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్న వ్యక్తిగా కూడా అంత బాగా పేరు సంపాదించుకోవాలి నీ ఆలోచనలు ఆశయాలు కథల వరకే పరిమితం కాకూడదు అవి నీకు కూడా వర్తించాలి భగవాన్ భగవాన్ అతని చేతుల్లో నా ప్రాణం అలా ఎందుకు పోవటం లేదు నేనేం పాపం చేశాను అసలు ఇతను నాకు ఎందుకు పరిచయం అయ్యాడు వ్రాయలేదు అని త్రోసిపుచ్చటం కంటే రాశాను నాకు రాయాలనిపించింది వ్రాస్తే కానీ ఉండలేనంత అనుభూతి పొందాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే నేను ఎక్కువ సంతోషించేవాడిని నీ సాహసాన్ని ఆరాధించేవాడిని అతని కంఠం ఎలాగో అయిపోయింది రాధా నేను నేను ఏదైనా సహిస్తాను కానీ అబద్ధాలు ఆడటం సహించలేను అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళైతే కాస్తైనా ఒప్పుకుంటానో ఎందుకంటే బయట ప్రపంచంలో వాళ్ళు బ్రతకాలంటే సంఘంలో కనిపిస్తున్న కుళ్ళు మోసాలని ఎదుర్కోవాలంటే నిజాయితీగా ఉంటే మగవాడికి జరగదు కానీ ఆడవాళ్ళ సంగతి వేరు రాదా వాళ్ళ ప్రపంచం పరిమితమైంది అందులో అబద్ధం ఆడవలసిన అవసరం ఉండదని నా ఉద్దేశం వాళ్ళు దేవతలని భావిస్తాను నేను నాకు నీరసం వచ్చింది ఇలాంటి ఉద్దేశాలు స్థిరంగా ఏర్పరచుకున్న మనిషితో ఎలా మాట్లాడడం చేదులాంటి నిజాన్ని ఈ అమృతమూర్తి మనసులో ఎలా చెప్పించటం నాకెటూ పాలుపోలేదు ఆ నిమిషంలో నిజం చెప్పేయాలన్న నా ధైర్యం మంచులా కరిగిపోయింది శేఖరం మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు చూడరాదా నువ్వు మామూలు మనిషివి కాదు ప్రపంచానికి నీ నుంచి ఒక ఉపయోగం ఉంది అది పూర్తిగా నెరవేర్చాలి అందుకే నేను నా పరిచయానికి స్నేహితుడుగానే గీత గీసుకుని ఊరుకున్నాను నువ్వు ఇంకా ముందు ముందు మంచి రచయిత్రివి కావాలి అలా అని మనసారా వాంఛించే వాళ్ళల్లో నేను ప్రథముడిని అసలు నేను కథలేవు రాయకుండా ఉంటే నేను రచయిత్రే కాకపోతే అన్నాను శేఖరం సేపు ఊరుకున్నాడు ఆ వెంటనే మరింత దగ్గరగా తీసుకొని హృదయానికి హత్తుకుంటూ నేనప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కానీ కానీ నువ్వు రచయిత్రివి కాకపోతే అసలు మనిద్దరికీ పరిచయమే అయ్యేది కాదేమో అది మర్చిపోతున్నావు అన్నాడు నేనేం మాట్లాడలేదు ఎటువైపు నుంచి ఈ విషయం చెప్పాలని చూసినా కుదరడం లేదు ఇద్దరం అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాం అతను కూడా ఎక్కడ ఆలోచిస్తున్నాడో నన్ను వదలలేదు వదిలించుకుని దూరంగా జరగాలని నేను ప్రయత్నం చేయలేదు ఎప్పుడొచ్చాడో పెద్దన్నయ్య లోపలికి రాబోయి మమ్మల్ని చూసి గుమ్మంలో వెనక్కు తప్పుకున్నాడు శేఖరం భుజం మీద నుంచి గుమ్మం వైపు చూస్తున్న నేను కెవూ ఏమిటి నన్ను వదలకుండా శేఖరం ఆదురుతగా అడిగాడు పెద్దన్నయ్య రహస్యంగా అని గుమ్మం వైపు చూపించాను అతను వెంటనే వదిలేశాడు పెద్దన్నయ్య లోపలికి రాకముందే నేను అక్కడి నుంచి లోపలి గదిలోకి పారిపోయాను గదిలోకి వెళ్ళగానే తలుపులు బిగించుకొని నేను చేసిన మొట్టమొదటి పని పత్రిక తీసుకొని ప్రమాదం యావత్తు ఒక్క అక్షరం కూడా వదలకుండా చదవటం అందులో సారాంశం ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అతని కారు క్రింద పడుతుంది గాయాలు బాగా తగులుతాయి తన అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధపడిన కథానాయకుడు సానుభూతితో జాగ్రత్తగా సపర్యలు చేస్తాడు నేను కావాలని చనిపోవడం కోసం కారు క్రింద పడ్డాను నువ్వు చావనివ్వకుండా బ్రతికించి చంపుతున్నావు అని ఆ అమ్మాయి వాపోతోంది ఆత్మహత్యకి కారణాలు సవతి తల్లి తీరని దరిద్రం ఇవి కాక ఒక మూగవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు పట్టుబట్టడం ఈ కారణాలన్నీ ఆ అమ్మాయి నోటి నుంచి విన్న అతని హృదయం కరిగిపోతుంది ప్రేమ ఏర్పడుతుంది చివరికి పెళ్లి చేసుకుంటాడు అంతా సుఖాంతంగా ముగుస్తుంది భావం పాతదే కానీ భాష సున్నితంగా బహుచమత్కారంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా అద్భుతంగా సున్నితమైన హాస్యం మేళవించి చాలా రోజులు జ్ఞాపకం ఉండేలా చేస్తుంది రాజశేఖరం చెప్పింది నిజమే అందులో హీరో వర్ణనకి అతను సరిగ్గా సరిపోతాడు చివరికి అతని కుడి చేతి మీద ఉంగరం వేలు దగ్గరున్న పుట్టుమచ్చ కూడా వర్ణించేశాడు అది చదువుతుంటే బాగానే ఉంది కానీ నేను రాసినట్టు ఊహించుకుంటే సిగ్గుతో ప్రాణం పోయింది ఇదంతా నా భావమే అని అతను అనుకోవటంలో పొరపాటే ఉంది ఇంతలో వదిన వచ్చి తలుపు తట్టింది ఏమిటి అన్నాను మీ అన్నయ్య నీకోసం భోజనానికి కూర్చున్నారు రా నా కాకలేదు వదిన వెళ్ళిపోయింది చిచి కర్మ అన్నయ్య ఏమనుకుంటున్నాడో ఏమిటో నేను వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు ఆలోచిస్తుండగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది అన్నాను విసుగ్గా రాధా భోజనానికి రా పెద్దన్నయ్య కంటం అందులో కోపం కానీ నిర్లక్ష్యం కానీ ఏమీ లేవు మామూలుగానే ఉంది రా వస్తున్నావా తప్పనిసరిగా లేచి వచ్చాను అన్నానికి కూర్చున్నానన్న మాటే గాని సహించటం లేదు అమ్మా నీ కోరిక ఫలించింది అన్నాడు పెద్దన్నయ్య ఉన్నట్టుండి ఏమిటది అంది అమ్మా నేను తలెత్తి చూశాను చారుగిన్నె కోసం వంట ఇంట్లోకి వెళ్ళబోతున్న వదిన ఆగిపోయింది రాజశేఖరం మన రాధని చేసుకుంటానన్నాడు ఇందాకే మాట్లాడాను మనం ముహూర్తం ఎప్పుడంటే అప్పుడు అతనికి అంగీకారమేనన్నాడు నిజంగా అంది అమ్మ పట్టలేని సంతోషంతో నేను అన్నం కెలుకుతూ కూర్చుండిపోయాను చూడమ్మా నేనింత చనువు ఇస్తాను దానికి రాధ మాట మాత్రం కూడా చెప్పలేదు కావాలని తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరంతో అన్నాడు అన్నయ్య నేనేం సమాధానం చెప్పలేదు ఈ శూన్యమాసం అయిపోగానే లగ్నాలు పెట్టించేద్దాం అయినా ఆ మాత్రం టైం లేకపోతే ఎలా అమ్మ అప్పుడే ఆలోచించేస్తోంది పెళ్లి చాలా నిరాడంబరంగా క్లుప్తంగా జరగాలని గట్టిగా చెప్పాడతను నేను కంచంలో నీళ్లు పోసి లేచి వెళ్లిపోయాను రాజశేఖరం పెళ్లి చేసుకుంటానన్నాడా గంట క్రితమేగా స్నేహితుడిగా గీత గీసుకున్నానని చెప్పాడు ఒకవేళ అన్నయ్య అలా చూశాడని ఇక బాగుండదని చెప్పేశాడేమో అంతే అయి ఉంటుంది నేను ఏదైనా సహిస్తా గానీ అబద్ధాలు ఆడటం సహించలేను అందులో ఆడవాళ్ళు చెల్లుమని కొట్టినట్టు గుర్తొచ్చింది నువ్వు రచయిత్రివి కాకపోతే అసలు మన పరిచయం అయ్యేది కాదు ఆ మాటలు నన్ను భూతాల్లా బెదిరించసాగాయి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు ఎలా వీలుంటుంది పెద్ద అబద్ధం ఒకటి ఆడాను అతను ఊహించిన ఆ కళ అసలు నాలో లేనే లేదు ఇక అతనికి నేను ఎలా నచ్చుతాను అసంభవం చాలా పొద్దుపోయిన తర్వాత చిన్నయ్య ఇంటికి వచ్చాడు అంతా పడుకొని నిద్రపోతున్నారు నేనే వెళ్ళి తలుపు తీశాను లోపల అడుగు పెడుతూనే రాధా ఈ నాటకానికి అఖిల భారత నాటక ప్రదర్శనలో బహుమతి రాకపోతే చూడు నా పేరు రామకృష్ణ కాదు వాళ్ళంతా ఎంత బాగా చేస్తున్నారో తెలుసా దయ్యంచి నువ్వు త్వరగా బట్టలు మార్చుకొని అన్నానికి వస్తావా లేకపోతే వెళ్ళి పడుకోనా అన్నాను ఏం ఈరోజు రుసురుసులాడుతున్నావు బట్టలు మార్చుకోవటానికి పెడుతూ అన్నాడు వాడు భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కుంటుండగా చిన్నయ్య నీకు బుద్ధుందా అన్నాను ఏమిటి నువ్వన్నమాట నేను సరిగ్గానే విన్నానా ఆశ్చర్యంగా చూశాడు సరిగ్గానే విన్నావు కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చేసరికి కళ్ళు నెత్తిమీదకి వచ్చినాయి మెదడు పూర్తిగా ఖరాబైంది ఆ ప్రమాదం కథ ఒళ్ళు దగ్గరుంచుకుని వ్రాసిందేనా శేఖరం చూసి ఏమనుకుంటాడు నేను తలెత్తి అతనితో మాట్లాడాలా వద్దా ఇంకా ఏదో అనుభూతున్న నన్ను రెండు చేతులు వారిస్తున్నట్టు చాపి ఆగాగో నేను కేవలం ఆ కథ అతని కోసమే వ్రాశాను అన్నాడు అంటే అంటే దాని మూలంగా అతను నీ దగ్గరగా రావాలని మీ ఇద్దరూ భార్యాభర్తలు అవ్వాలని నా ఉద్దేశం అమ్మ కోరిక ఫలిస్తుందని కూడా ఆశ సరేనా వాడింత సూటిగా చెప్పడం చూసి నేను కొయ్యబారి నిలబడిపోయాను చేతులు తుడుచుకుని వంట ఇంట్లో ఉంచి వెళ్ళబోతూ అతను స్నేహితుడిగా కంటే ఈ ఇంటి అల్లుడుగా ఉంటే నాకింకా చాలా లాభం నీకు మాత్రం వాళ్ళంతకంటే మంచి సంబంధం తీసుకురాగలరా అని వెళ్ళిపోయాడు కోపంతో అసహ్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ బొమ్మలా ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అర్థం అవసాగింది వాళ్ళంతా వల నన్ను ఎరగా పెట్టి రాజశేఖరాన్ని ఇందులోకి లాగాలని చూస్తున్నారు నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు నేను అంతా రేపే అతనికి చెప్పేస్తాను మరునాడు లేచానన్న మాటే గానీ నా మనసు మనసులో లేదు శేఖరం ఆఫీస్ నంబర్ నాకు తెలియదు ఇంటికి ఫోన్ చేద్దామంటే పది గంటలు దాటే వరకు వీలుండదు పెద్దన్నయ్య ఇంట్లో ఉండగా నాకు ధైర్యం చాలదు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగానే అన్నయ్య ఆఫీస్కు వెళ్ళిపోయాడు చిన్నయ్య పది గంటలకే ఆద్రాబాద్రా కనీసం స్నానం కూడా చేయకుండా టిఫిన్ కాఫీ ముగించుకొని రిహార్సల్స్ చూడడానికి పరిగెత్తాడు ఈ పూట ఫైనల్ రిహార్సల్స్ అట ఈ సాయంత్రమే ఆ డ్రామా గ్రూప్ అంతా ఢిల్లీకి బయలుదేరుతోంది వదిన వంట ఇంట్లో పని చూసుకుంటోంది అమ్మ ప్రక్కింటి పిన్నిగారిని పెళ్ళికి సమకూర్చుకోవాల్సిన వాటిని గురించి సంప్రదించి వస్తానని వెళ్ళింది ఏం చేయటానికి తోచక అటు ఇటు తారట్లాడుతూ తిరుగుతున్న నేను ఫోన్ గణగనా మొగటంతో వెళ్ళి తీసుకున్నాను హలో ఎస్ ఎవరు రాధా నా గుండెలయ్యే తప్పింది అవతల మాట్లాడుతోంది శేఖరం మీరా తడబడుతూ అన్నాను అవును ఏం ఏం లేదు కానీ నేను చెప్పాలనుకున్న మాట ప్రారంభం వెతుక్కుంటూ అన్నాను ఏమిటి అలా కంగారు పడుతున్నావు అక్కడెవరైనా ఉన్నారా నిలబడి ఉన్నావా కూర్చున్నావా నిలబడే ఉన్నాను అయితే కూర్చో నీతో కొంచెంసేపు మాట్లాడాలి నీరసంగా ప్రక్కన ఉన్న కుర్చీని లాక్కొని కూర్చున్నాను రాధా మీ అన్నయ్య చెప్పే ఉంటారు అవును కానీ 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 ఏమిటి మీకు తెలియదు ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు ఎలాగో ధైర్యం చేసి సూటిగా క్షణం క్షణంసేపు అవతల నుంచి శబ్దం వినిపించలేదు నాకు భయం వేసింది హలో ఎందుకు జరగకూడదో చెప్పు అన్నాడు అతని కంఠంలో ఆప్యాయత లేదు పొడిగా పట్టనట్టుగా ఉంది కారణాలు చాలా ఉన్నాయి ఏమిటవి మచ్చుకి ఒకటి చెప్పు మొదటిది నేను నేను మీకు తగను నన్ను వెకిరిస్తున్నావా లేదు లేదు నిజంగా చెప్తున్నాను నువ్వది నిజంగా అన్నట్టయితే నా సమాధానం ఇది అర్హతలు నిర్ణయించుకోవాల్సింది నేను నువ్వు కాదు కానీ కానీలతో చంపకు నువ్వు విషయం ఏమిటో సూటిగా చెప్పేయి కంఠంలో విసుగు కనిపించింది మీకు తెలియదు మీకు నచ్చని గుణాలు నాలో చాలా ఉన్నాయి అదిగో ఆ డొంక తిరుగుడు మానేయమని చెప్పలేదు కసిరినట్టు అన్నాడు నాకు నోట్లో ఉంచి మాటే రాలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది రాధా అవతల నుంచి ఆప్యాయంగా వినిపించింది ఏమిటి నీ అభ్యంతరం భయపడకుండా చెప్పు అప్పటికీ నేను మాట్లాడలేదు నిన్న మనల్ని అలా చూసిన తర్వాత అన్నయ్య ఏమనుకుంటాడు చెప్పు సరిగ్గా నేను ఊహించిందే నిజమైంది అది పొరపాటుగా జరిగిపోయిందని అందులో మీకేం భాగం లేదని తప్పంతా నాది అని అన్నయ్యకి నచ్చజెప్తాను ఎంత త్యాగం చేస్తావు నవ్వులాట కాదు నేను అదే చెప్పాలనుకుంటున్నాను రాదా నిన్న నేను నిన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు మనస్ఫూర్తిగానే తీసుకున్నాను అది పొరపాటు కానీ తొందరపాటు కానీ కానీ కాదు ఇన్నాళ్ల నుంచి నీ భవిష్యత్తుకి నేనేమైనా అడ్డు అవుతానేమో అని భయంతో ఊరుకున్నాను దాన్ని కూడా నిన్నటితో వదిలేశాను నా చెయ్యి ఫోను మీద గట్టిగా బిగుసుకుంది మర్చిపోయా నేను సాయంత్రం బొంబాయి పెడుతున్నాను అది చెప్పటానికే నిన్ను పిలిచింది ఇరవై రోజుల వరకు రాను బొంబాయి నుంచి నీకేం కావాలో చెప్పు ఏదైనా సరే ఏదో ఒకటి మాట్లాడాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాను నేను రాధా ఎంత తీయగా ఉంది పిలుపు ఆ పిలుపులో ఎంత అనురాగం తొనికిసలాడుతోంది నాకది వింటుంటే దొంగతనం చేస్తున్నట్టు అనిపిస్తోంది రాధా నా అండతో నువ్వు ఇంకా బాగా ప్రపంచం చూడాలి ఇంకా మంచి రచయిత్రివి కావాలి ఉజ్వలమైన నీ భవిష్యత్కి ప్రథమ సోపానం నా పరిచయం అని గుర్తుకు రాగానే నేను గర్వించాలి ఏమంటావు ఏమంటాను ఈ ఫలంగా వెళ్ళి ఎందులోనైనా పడి చావాలని మనసారా కోరుకుంటున్న నేను ఏం మాట్లాడతాను నేనుంటాను నాకు ఇంకా పని ఉంది ఈ ఇరవై రోజుల్లో నీ కథల గొడవలో పడి నన్ను మర్చిపోవుగా నువ్వు నా దానివి కాబోతున్నావు అని తెలిసిన తర్వాత నిన్ను వదిలి దూరంగా ఉండాలంటే ఎంత బాధగా ఉందో తెలుసా అదేమిటి మాట పలుకు లేకుండా అలా ఉన్నావేం ఆదుర్దాగా అడిగాడు ఏం లేదు మీ మాటలు వింటున్నాను నిర్జీవంగా అన్నాను పెళ్ళైపోగానే ఓ ఆరు నెలల పాటు దేశం అంతా నిన్ను తిప్పుతాను నీకోసం ఇంకా రకరకాల మనుషులతో పరిచయం ఏర్పరచుకుంటాను రచయితకి రకరకాల మనుషుల్ని కలవటం చాలా అవసరం ఇదంతా ఎందుకు చేస్తానో తెలుసా నిజం చెప్పనా నీకోసం కాదు నా కోసం కేవలం నా స్వార్థంతో ఇవన్నీ చూసిన నువ్వు మీ భార్య కావటం నాకెంత అదృష్టం అంటూ నా మీద ప్రేమని ఇంకా ఇంకా పెంచుకోవటానికి నన్ను మరింత అపురూపంగా చూడటానికి ఇవన్నీ ఇంత ఖచ్చితంగా తన మనసు విప్పి మాట్లాడుతున్న మనిషి నేను కూడా అలా ఉండాలనుకోవటంలో ఆశ్చర్యమేముంది ఇక ఉండనా ఏదైనా ఒక మంచి మాట చెప్పు ఏం చెప్పను రచయిత్రివి నీకు నేను నేర్పాలా అతను నవ్వు నా మనసుని గిలిగింతలు పెట్టింది అబ్బా మళ్ళీ ఇరవై రోజుల తర్వాత నీ దర్శనం రాధా సాయంత్రం వెళ్లే ముందు నీకు కనిపిస్తాను ఏ టైంకి వస్తాడో చెప్తే బాగుండు ఆ సమయంలో ఇంట్లో లేకుండా పారిపోవచ్చు కానీ అతను టైం చెప్పలేదు ఉంటానని ఫోన్ పెట్టేశాడు రాజశేఖరం మాట్లాడటం అయితే జరిగింది కానీ నా ఉద్దేశం నెరవేరలేదు అతను ఊరు వెళ్ళి ఇరవై రోజులకు కానీ రాడు అన్న సంగతి కాస్త హాయి అనిపించింది ఈ లోపల జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైనా ఉపాయం దొరక్కపోదు ఆ సాయంత్రం అతను వచ్చాడు నిన్నటి శేఖరానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాజశేఖరానికి నాకేదో తేడా కనిపిస్తోంది ఇదివరకు నా వైపు చూసేటప్పుడు ఆ కళ్ళల్లో ఒక విధమైన గంభీరత మర్యాద ఉట్టిపడేది ఈరోజు అధికారం ఆప్యాయత చిలిపితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి అతను వచ్చాడని తెలియగానే అమ్మ వచ్చి పలకరించి లోపలికి వెళ్ళిపోయింది వదిన వంట ఇంట్లో కాఫీ త్వరగా తయారు చేయటానికి శ్రమపడుతోంది హాల్లో అతనితో ఒంటరిగా నిలబడిపోయాను అలా ఉన్నావేం ఒంట్లో బాగలేదా దగ్గరగా వస్తూ అడిగాడు క్షణం సేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి రాత్రంతా నిద్రపోయి ఉండవు నేను కూడా పోలేదు అంటూనే జేబులోని చిన్న పెట్టె తీసి ఏమిటో చెప్పు అన్నాడు ఏమిటిది కుతూహలం తెచ్చిపెట్టుకుంటూ అడిగాను ఎన్ని రోజుల ఈ ఎడబాటులో నన్ను అనుక్షణం నీకు గుర్తు తెచ్చేందుకు ఓ చిహ్నం లేకపోతే నీ కథల గొడవలో నన్ను పూర్తిగా మర్చిపోతావేమోనని నాకు భయం పెట్టె తెరిచి అందులోని ఉంగరం తీస్తూ అన్నాడు ఎర్రటి దానిమ్మ గింజ రంగు రాయితో అతని వ్యక్తిత్వంలానే మిలమిలా మెరుస్తున్న ఉంగరం అతను చనువుగా నా ఎడమ చేతిని తీసుకుని వేలికి తొడిగాడో సరిగ్గా సరిపోయింది ఉంగరం ఉన్న చేతిని కొద్ది దూరంగా పెట్టి పరిశీలనగా చూస్తూ ఫారెన్లో ఇలా పెళ్లి కాకముందే ఇచ్చే ఉంగరాన్ని ప్రధానపు ఉంగరం అంటారు అన్నాడు కానీ ఇది ఫారెన్ కాదుగా అన్నాను నేను మన దేశంలో అయితే పెళ్లిగాని మగవాడు పెళ్లి కాని ఆడపిల్లలకు లాంటిది ఇస్తే పెళ్ళైనట్లే అన్నాడు నవ్వుతూ ఇంకేం మాట్లాడాలో తోచక ఊరుకున్నాను రాధా శేఖరం రెండు చేతులు నా భుజాల మీద పడినాయి ఏదో చెప్పబోతున్న వాడల్లా వదిన కంఠం వినిపించటంతో ఆగి దూరంగా వెళ్ళి అంత క్రితం తను కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు వదిన కాఫీ తెచ్చి ఇచ్చింది శేఖరం వెళ్లబోయే ముందు కళ్ళతోనే నా వద్ద సెలవు తీసుకున్నాడు అతను వెళ్ళగానే వదిన నా వైపు తిరుగుతూ ఏమిటి నీ చేతికి ఎర్రగా మెరుస్తోంది అంది నేను చప్పున చెయ్యి వెనక్కి దాచుకున్నాను వదిన నవ్వుతూ అర్థమైందిలే అన్నట్లు కొంటెగా చూసింది మా వదిన నోట్లో అసలు మాట దాగదుగా ఆ సాయంత్రానికే అన్నయ్యలిద్దరికీ అమ్మకి నా ఉంగరం సంగతి తెలిసిపోయింది నేను తీసి పెట్లో పడేయటం చూసిన అమ్మ అదేమిటే తీస్తావు ఉంచుకో అని మందలించింది రాత్రి నా మీద ఎగిరావుగా చిన్నయ్య వాక్యం పూర్తి కాకుండానే చాలే గొప్పగా మాట్లాడవచ్చావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను చిన్నయ్య కూడా ఆ రాత్రి డ్రామా ట్రూప్తో ఢిల్లీ వెడుతున్నాడు రోజులు గడిచిపోతున్నాయి శేఖరం తిరిగి వచ్చే రోజు దగ్గర పడుతోంది నాకెటూ పాలుపోవటం లేదు ఏం చేయాలి నేను నేను రచయిత్రిని కాదు అన్న సత్యాన్ని అతనికి ఏ విధంగా తెలియజేయాలి ఈ సమస్యతో రాత్రింబవళ్ళు వేగిపోతున్నాను నేను చివరికి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను జరిగినదంతా విపులంగా మొదల నుంచి తుది వరకు ఉత్తరం రాసిపెట్టాను సుదీర్ఘమైన ఆ ఉత్తరం వ్రాయటానికి నేను చాలా శ్రమపడాల్సి వచ్చింది చిన్న చిన్న వాక్యాల కోసం వాటిని పూర్తి చేయటానికి తగిన మాటల కోసం ఎంతోసేపు ఆలోచించాను నా ఈ ఉత్తరం చదివితే నేను రచయిత్రిని కానని ఏ జన్మలోనూ కాలేనని స్పష్టంగా తెలిసిపోతుంది ఢిల్లీ నుంచి చిన్నన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు అమృత హృదయాలకి ప్రథమ బహుమతి వచ్చిందట డ్రామా ట్రూప్ అంతా నాకు అభినందనలు తెలుపమన్నారట వాళ్ళు రేపు బయలుదేరి వచ్చేస్తున్నారు అదే పోస్ట్లో శేఖరం వద్ద నుంచి కూడా ఉత్తరం వచ్చింది చాలా చిన్న ఉత్తరం నీ కథల గొడవలో పడి నన్ను మర్చిపోయావా కనీసం ఉంగరం చూసినప్పుడైనా గుర్తుకు వస్తానని ఆశిస్తాను ఎప్పుడూ లేనిది ఈసారి ఈ కంపెనీ మీటింగులు చాలా విసుగు వస్తున్నాయి ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను చూస్తానా అని మనసంతా నిన్ను నింపుకొని నీ గురించే ఆలోచిస్తున్నా నీ సేకరం ఆ ఉత్తరం కనీసం పదిసార్లైనా చదివి ఉంటాను భగవాన్ శేఖరం అనుకున్నట్లు నేను నిజంగా రచయిత్రిని అయితే పోనీ కష్టపడి నేర్చుకుందాం అనుకున్నా ఇది అభ్యాసం చేస్తే వచ్చే విద్య కాదు ఏం చేయాలి నేను ఆప్యాయత నిండి అనురాగం తొనికిసలాడుతున్న ఆ చిన్న ఉత్తరం వెనలో కూర్చున్నట్లు మనసుకి ఆనందం కలిగించి ఆహ్లాదంగా దిక్కులు చూస్తున్న హృదయం విలవిలలాడేటట్లు చేసింది అన్నయ్య ఢిల్లీ నుంచి వచ్చాడు నాటకానికి బహుమతి రావడంతో వాడు భూమి మీద నడవటం మానేశాడు ఎప్పుడు చూసినా అతి హుషారుగా గాల్లో తేలిపోతున్నట్లు పట్టరాని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు ఉన్నాడు ఓ మూలగా వాడిపోయిన ముఖంతో ఎర్రబడిన కళ్ళతో చెయ్యని తప్పుకి కఠినమైన శిక్ష అనుభవిస్తున్న నేను కుమిలిపోతున్నాను డ్రామా ట్రూప్ తరఫున రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానం ఏర్పాటైంది ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తున్నారు అన్నయ్య ఇంకా ఎందుకీ దాగుడుమూతలు కనీసం ఇప్పుడైనా ఈ రహస్యం బయటపెట్టాయి అన్నాను వాడి దగ్గరగా వెళ్ళి పేపర్లో ఈ నాటకాన్ని గురించి సమీక్ష చదువుతున్నవాడు మంచం మీద నుండి మోచేతి మీద లేస్తూ ఏమిటి అన్నాడు రేపు సభలో నిజం చెప్పేద్దాం నిలబడటానికి కూడా ఓపిక లేదు నీరసంగా వాడి కాళ్ళ దగ్గర మంచం మీద కూలబడ్డాను వాడు చటుక్కున లేచి కూర్చున్నాడు ఇంకా ఎంతకాలం ఈ మోసం అన్నాను ప్రపంచాన్ని మోసం చేయడం లేదు నాకు ప్రియాతి ప్రియమైన వ్యక్తిని మోసపుచ్చుతున్నాను అనే బాధ నా నరాలని కొరికేస్తోంది చిన్నయ్య కొద్దిసేపు ఆలోచించి రాధా ఒక్క మాట చెప్పనా అన్నాడు చెప్పమన్నట్టు చూశాను ఈ రహస్యం మనిద్దరి మధ్య ఇలాగే ఉండిపోని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు అంటే అంటే ఏమిటో చెప్పమంటావా విను చెప్తాను ఇది వరకెల్లా కొద్ది పేరు రాగానే అసలు విషయం బయట పెట్టేయాలని నీకంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఆత్రంగా ఉండేది కానీ నిన్న ఈ నాటకానికి బహుమతి వచ్చిన తర్వాత ఆ అభిప్రాయం ఎగిరిపోయింది రాధా ఈ అదృష్టం ఈ పేరు ప్రతిష్టలు అన్నీ నీ పేరు బలం వల్లనేమో అనిపిస్తోంది నాకు ఆ స్థానంలో నా పేరు నిలబెట్టితే దురదృష్టం వచ్చి వీటన్నింటినీ మింగేస్తుందేమోనని భయం పట్టుకుంది నిజం చెప్పు నా పేరు మీద ఇంతవరకు ఎప్పుడన్నా ఏ చిన్న పనైనా కలిసి రావడం నువ్వు చూసావా ఇదివరకైతే ఈ విషయం ఎవరైనా ఎత్తి చూపిస్తే అవమానించినట్టు రోషపడేవాడిని ఇప్పుడలా కాదు నిజాన్ని ఒప్పుకోవడంలోనే మనిషి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది రాధా ఇప్పుడు కాదు ఎప్పటికీ నువ్వు రచయిత్రివి కాదు అన్న సంగతి బయటికి రాదు బయటపడకుండా నేను జాగ్రత్త పడతాను తెలిసిందా అన్నాడు కళ్ళప్పగించి చూస్తున్న నాకు నోట్లోంచి మాట రాలేదు చిన్నయ్య ఆప్యాయంగా నా భుజం మీద తట్టి అయినా నువ్వు పరాయిదానివి కాదుగా నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలివి నాకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు లోకం నీకిస్తుంటే నేనేం ఈచపడను సరేనా ఈ రోజు నుంచి నువ్వు కూడా రచయిత్రివనే నమ్మాలి కొద్దిసేపైన తర్వాత ఎవరో వచ్చి పిలవటంతో చిన్నయ్య వెళ్ళిపోయాడు కానీ నేనలా బిగుసుకుపోయి అక్కడే కూర్చుండిపోయాను ఆ రోజు సాయంత్రమే రవీంద్ర భారతిలో సన్మానం ఏర్పాట్లు ఘనంగా జరిగాయని చిన్నయ్య చెప్పాడు నేను ఇదివరకులా భయపడలేదు కారణం నా మనసులో ఓ విధమైన నిశ్చయం ఏర్పడింది ప్రతిసారిలా సన్మానం అనగానే నా కాళ్ళు వనకలేదు చేతుల్లో చెమట పట్టలేదు రాయిలా అదంతా నాకు కాదన్నట్టు ఉన్నాను చిన్నయ్య దీనికోసం ప్రత్యేకంగా తెచ్చిన చీర కట్టుకున్నాను ఉదయమే శేఖరం బొంబాయి నుంచి వచ్చాడు వచ్చి రాగానే నాకు ఫోన్ చేశాడు పని చాలా ఉండటం వల్ల వెంటనే కలుసుకోలేకపోతున్నానని సాయంత్రం తప్పకుండా వస్తానని అన్నాడు సాయంత్రం రవీంద్ర భారతిలో జరగబోతున్న సభ సంగతి చెప్పాను ఓ కంఠంలో నిరాశ కొట్టొచ్చినట్టు కనిపించింది నేనేం మాట్లాడలేదు రాధా ఒక్క మాట నిజంగా చెప్పు ఈ గొడవలో నేను అసలు నీకు గుర్తున్నానా మరొకసారి కనిపించినప్పుడు చెప్తాను సాయంత్రం మీరు రవీంద్ర భారతికి వస్తున్నారా లేదా రావటం లేదు చాలా అలష్టగా ఉంది కాదు రావాలి ప్లీజ్ మానకండి రాధా నిజం చెప్పమంటావా చెప్పండి ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నప్పుడు నిన్నంత మందిలో చూసి ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేయటం నా చేత కాదు మనం ఒంటరిగానే కలుసుకోవాలి నేను పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాను రచయిత్రివి ఈ మగవాడి మనసు అర్థం చేసుకోలేవు లేదు లేదు మీరు రావాలి వచ్చి తీరాలి మీకోసం చూస్తుంటాను రాకపోతే నేను చచ్చినంత ఒట్టు గబగబా అని రాధా రాధా అని అవతల ఆత్రంగా అంటున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాను చిన్నయ్య చెప్పింది నిజమే ఏర్పాట్లు చాలా గొప్పగా జరిగాయి ఆహుతులతో హాలంతా కిటకిటలాడుతోంది వేదిక మీదకి వెళ్ళి కూర్చున్నాను నాతో పాటు నాటకంలో పాత్రలు ధరించిన వాళ్ళంతా కూడా అక్కడున్నారు అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి గారు లేచి నాటక కళని గురించి మాట్లాడుతూ దానికి ప్రజలు ఇవ్వాల్సిన ప్రోత్సాహం చాలా ఉందని ప్రభుత్వం ఉడతాభక్తిగా ఏదో కాస్త సాయం మాత్రం చేయగలదని అన్నారు ఇలా తెలుగు నాటకానికి బహుమతి రావటం నిజంగా గర్వించగల విషయం అని పేర్కొంటూ ఇక ముందు ఇలాంటివి ఇంతకంటే మంచివి చాలా నాటకాలు వస్తాయని తను ఆశిస్తున్నానన్నారు ఇంత చక్కటి నాటకం ఇంత చిన్న వయసులో వ్రాయగలిగిన నన్ను అభినందించారు ఈ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించిన నటీమణులని పొగిడారు ప్రసంగం ముగిసిన తర్వాత మా అందరినీ ఒక్కొక్కరిని సభికులకి పరిచయం చేశారు నేను లేవగానే చప్పట్లతో హాలంతా మారుమ్రోగిపోయింది నేను కూర్చున్న తర్వాత కూడా అవి ఆగలేదు ముఖ్యమంత్రి గారు నా వైపు సాదరాభిమానాలతో చూశారు వేదిక మీదకి రాగానే కళ్ళు క్షణం సేపు ముందు వరుసలో కలియ చూసినాయి అక్కడ ఎదురుగుండా నీట్గా ఉన్న డ్రెస్సులో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న శేఖరం కనిపించాడు మా ఇద్దరి చూపులు క్షణంలో సగం సేపు కలుసుకున్నాయి ఆ కాస్తలోనే అతని పెదవులు మనోహరమైన చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఒక్కసారి అతన్ని చూసి గట్టిగా ఊపిరి పిలుచుకున్న నేను మరి ఇంకోసారి అటువైపు చూడలేదు బహుమతి అందుకున్న నటీ నటులంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడారు నాటకానికి దర్శకత్వం వహించిన ఒక లావుపాటి ఆయన గుబురు సర్చ్ చేసుకుంటూ వాళ్ళు పడిన సాధక బాధకాలన్నీ సవివరంగా సభికులకి చెప్పుకోవడం ప్రారంభించాడు అదంతా మాకు అనవసరం ఇక నోర్మోయ్ అన్నట్టు ప్రేక్షకులు లయబద్ధంగా చప్పట్లు ప్రారంభించారు చేసేది లేక ఆయన బలవంతంగా అయిష్టంగా చురచురా చూస్తూ ఉపన్యాసం ముగించాడు ముఖ్యమంత్రి గారు లేచి నన్ను మాట్లాడమని అడిగారు నేను లేచి మైక్ దగ్గరికి వచ్చాను ఒక్కసారి హాల్ అంతా నిశ్శబ్దం అయిపోయింది సోదర సోదరి మండలారా ఇదివరకు చాలాసార్లు ఇలా స్టేజ్ మీదకు రావటం వల్ల ఈసారి నాకేం భయం కలగలేదు నేను ఉపన్యాసం మొదలు పెట్టగానే కెమెరాలు నా వంక యాంగిల్స్ చూసుకోవడం ప్రారంభించాయి కానీ చిత్రం ఏమిటి అంటే భయం వేయలేదు నిర్భయంగా జంకు బొంకు లేకుండా మాట్లాడటం ప్రారంభించాను మీరు చూపిన ఆదర సత్కారాలు అందుకునే ముందు నేను మీకు ఓ చిన్న ఉపకథ చెప్తాను అది శాంతం విన్న తర్వాత ఇప్పుడు జరిగిన ఈ సన్మానానికి నేను అర్హురాలిని అవునో కాదో మీరే నిర్ణయించుకుందరుగాని అంటూ అలా మొదలుపెట్టి ఆ మధ్యాహ్నం చిన్నన్నయ్య కథ తిరిగి రావటం నుంచి ఈ సన్మానం వరకు వివరంగా చెప్పేశాను చెబుతుంటే నాకు పెద్ద హాలు నిండా కిటకిటలాడుతున్న ప్రేక్షకులు కనిపించలేదు నా కళ్ళ ముందు కనిపిస్తున్నది ఒకే ఒక ముఖం అతనికే చెప్పుకుంటున్నాను నేను మధ్యలో ఎందుకో ఆగిన నాకు హాలంతా నిశ్శబ్దంగా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్టు కనిపించింది ముందు సీట్లో అంతకుముందు కాలు మీద కాలేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చున్న శేఖరం సరిగ్గా కూర్చుని ముందుకు వాలి మరీ వింటున్నాడు అతని ప్రక్కనున్న పెద్దన్నయ్య వదిన నవ్వు ముఖాలతో నా వైపు చూస్తున్నారు చిన్నన్నయ్య రెండు చేతులు జుట్టులోనికి పోనించుకుని భగవంతుడా నాకేది దారి అన్నట్టు కూర్చున్నాడు రోజురోజుకి పెరిగిపోతున్న ఈ కీర్తి ప్రతిష్టల భారం నేను మోయలేననే భయంతో ఈరోజు మా చిన్నయ్య ఇష్టానికి వ్యతిరేకంగా ధైర్యం చేసి ఈ నిజాన్ని మీ ముందు బయట అర్హత లేని వ్యక్తి ప్రశంస పొందటం అధర్మం అసత్యాన్ని తెలిసి కూడా దాచడం అనేది ఇంకా నీచం మీరంతా నిజంగా మనస్ఫూర్తిగా రచనలు చూసే ఇంత ఆదరం చూపించి ఉంటే అది మా చిన్నయ్య మగవాడైనంత మాత్రాన ఆవగింజంత కూడా తగ్గదని నా విశ్వాసం అలా కాక నా ఉద్దేశం పొరపాటైతే మీరు చూపిస్తున్న ఈ అభిమానం ఒక కళని గుర్తించి కాదని ఒక వ్యక్తిని గుర్తించి అని చెప్పాల్సి వస్తుంది ఆంధ్రులు అలాంటి అల్ప మనస్కులు కాదని గుర్తు చేయటానికి నేను గర్వపడుతున్నాను వాళ్ళకు కావాల్సింది కళ కానీ వ్యక్తి కాదని గంటాపథంగా చెప్పగలను ఇక మీరు అనుమతి ఇస్తే ఈ ప్రసంగం నుంచే కాదు రచయిత్రిగా ఈ నటన నుంచే శాశ్వతంగా నిష్క్రమిస్తాను సెలవ్ అని చేతులు జోడించి నమస్కరించి వచ్చి నా స్థానంలో కూర్చున్నాను సభికులంతా చప్పట్లు కొట్టకపోతే మానే కనీసం మోసం అన్యాయం అని కూడా అరవలేదు తిట్టడం కూడా మర్చిపోయినట్టు శిలాప్రతిమలై కూర్చున్నారు అందరిలోకి ముందు తేరుకుంది ముఖ్యమంత్రి గారు ఆయన లేచి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు నిజంగా ఇది ఒక అద్భుతమైన కథలా ఉంది చిరంజీవి అనురాధ ధైర్యానికి నిజాయితీకి నేను మెచ్చుకుంటున్నాను ఇంత కథకి కథానాయకుడై ఇప్పటి వరకు తెరచాటున ఉన్న ఆ రామకృష్ణుని దయనుంచి వేదిక మీదికి రావాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను అన్నాడు చిన్నయ్య నిద్రలో లేచి నడుస్తున్న మనిషిలా తూలుతూ స్టేజ్ మీదికి వచ్చాడు వాడిని పరిచయం చేయగానే ఒక్కసారి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి చిన్నయ్య మైక్ దగ్గరగా నిలబడి తన కథలు ఎలా తిరిగి వచ్చాయో ఎలాంటి పరిస్థితుల్లో తనీ పని చేయాల్సి వచ్చిందో చెప్పసాగాడు ఆవేశంతో మంచి తీక్షణమైన వాక్యాలతో ఆపకుండా మాట్లాడుతున్న వాడి మాటలు నిజంగా చాలా బాగున్నాయి అందరితో పాటు నేను చెవులు అప్పగించుకుని వాడివైపు రెప్పవాల్చకుండా చూస్తూ వినసాగాను మధ్యలో ఎప్పుడో అనుకోకుండా శేఖరం కుర్చీ వైపు చూసిన నేను వెంటనే ఉలిక్కిపడ్డాను అతను అక్కడ లేడు ఖాళీ కుర్చీ నా వైపు ఒంటి కన్ను రాక్షసిలా వికృతంగా చూస్తూ హేళనగా విరగబడి నవ్వింది నా గుండెలు ఆగిపోయినాయి వాటి మీద మంచు కంటే శీతలంగా ఉన్న బరువు ఏదో పెట్టి నొక్కుతున్నట్టు కృంగిపోసాగినవి తర్వాత కార్యక్రమం అంతా ఎలా ముగిసిందో నేను ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియదు ఆ రాత్రి మంచం మీద నిద్రలేని కళ్ళతో లేని ముఖంతో కూర్చుని ఉన్న నా దగ్గరికి చిన్నయ్య వచ్చి నా రెండు చేతులు పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళతో నీ రుణం జన్మలో తీర్చుకోలేను నాకు ముందు చెప్పకుండా అలా బయట పెట్టడం చాలా మంచిదైంది అన్నాడు నీ రుణం కూడా నేను తీర్చుకోలేను నా భుజాల మీద నుంచి కీర్తి సౌదానికి నిన్ను జాగ్రత్తగా చేర్చాను ఆ అఘాధంలో పడి నామరూపాలు లేకుండా నాశనం అయ్యాను నువ్వు కావాలి అనుకున్నదంతా పొందావు నీకేం ఆశించిందంతా పోగొట్టుకున్న అభాగ్యురాలని నేను ఇప్పుడు నా జీవితానికి అర్థమే పోయింది అనుకున్న మనసులో ఎంతో ఆనందంతో ఉన్న చిన్నయ్యని నా మనసులో కెలుకుతున్న ఈ మాటలు పైకి అన్నీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేకపోయింది అందుకే మౌనంగా ఊరుకున్నాను శేఖరం ఇక నా ముఖం చూడడు అది యథార్థం భరించలేకపోయినా తప్పని ఘాటైన సత్యం అబద్ధాలు ఆడటం భరించలేను అందులో ఆడవాళ్ళు ఆ వాక్యం వేయి గొంతులతో నా చుట్టూ అరుస్తోంది ఆ రాత్రి నేను నిద్రపోలేదని మీకు వేరే చెప్పనవసరం లేదు మరునాడు పేపర్ల నిండా పెద్ద పెద్ద అక్షరాలతో ఇదే వార్త దానికి వింత వింత వ్యాఖ్యానాలు అనేక రకాల కథలు కల్పించబడ్డాయి విరామం అనేది లేకుండా ఒకటే ఫోన్ కాల్స్ చిన్నయ్య ఓపికగా వాటన్నింటికి జవాబులు చెప్పాడు మూడు రోజులు గడిచిపోయినాయి సేకరం జాడలేదు కనీసం ఏమిటిది అని కూడా ఫోన్ చేయలేదు పెద్దన్నయ్య పని మీద బెజవాడ వెళ్ళాడు చిన్నయ్యకి కొత్తగా లభించిన ఈ ప్రపంచంతో తిండికి ఇంటికి రావాలన్న ధ్యాస కూడా పోయింది అమ్మ వదిన అమాయకుల్లా పెళ్లి ప్రయత్నాలు చేస్తుండడం చూసి నా గుండె నీరు కారిపోయింది ఈ పెళ్లి జరగదు మీరు అనవసరంగా శ్రమపడుతున్నారు అని వాళ్ళిద్దరికీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు శేఖరం నన్ను ఇలా కర్కశంగా శిక్షించాడని నాకేం కోపం లేదు తప్పు చేసినప్పుడు శిక్ష పొందటానికి సిగ్గెందుకు బాధ మాత్రం ఎందుకుండాలి కానీ మా ఇద్దరి పరిచయానికి అనురాగానికి చిహ్నంగా అతనిచ్చిన ఉంగరం ఒకటి నా దగ్గరుంది లేని నేను దాన్ని మాత్రం ఎలా దగ్గరుంచుకుంటాను అతన్ని కలుసుకుని అది తిరిగి ఇచ్చేసి మోసం చేయాలన్న ఉద్దేశం నాకెప్పుడు లేదు కొన్ని సమయాల్లో మనిషి పరిస్థితులకి అలా బానిస కావాల్సి వస్తుంది అంతే అని చెప్పాలని నిశ్చయించుకున్నాను చిన్నయ్య పుస్తకాలు కొనుక్కురమ్మన్నాడు బజారు పెడుతున్నాను అని అమ్మకి చెప్పి ఇంటి నుంచి బయలుదేరాను అతని ఇల్లు సమీపిస్తున్న కొద్దీ గుండెలు వేగంగా కొట్టుకోవటం ప్రారంభించాయి అసలు అతని ఇంట్లో ఉన్నాడా ఉన్నా నన్ను చూస్తాడా చూస్తే మాత్రం మాట్లాడతాడా ఒకవేళ మాట్లాడినా ఏమంటాడు ఇలాంటి భయాలు అనుమానాలు అనేకం చిన్న చిన్న పాము పిల్లల్లా నా చుట్టూ తిరగటం ప్రారంభించాయి ఎంత తీవ్రంగానైనా అవమానించని ఎంత హీనంగానైనా చూడని ఎంత క్రూరంగానైనా ప్రవర్తించని నేను మాత్రం బాధపడను చెప్పదలుచుకున్నది చెప్పి మరీ వస్తాను గట్టిగా నిశ్చయాన్ని మరింత బలపరుచుకుని హాల్లో అడుగుపెట్టాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది హాల్లో ఉన్న పెద్ద గోడగడియారం మాత్రం నా గుండెల్లాగానే టిక్ టిక్ అంటోంది ఇంట్లో ఉన్నారా నాకెదురుగా వచ్చిన నౌకర్ని అడిగాను వాడు ఉన్నారన్నట్టు తలూపి వెళ్ళిపోబోయాడు ఆగో పిలిచాను వాడు ఆగాడు మీకోసం ఎవరో ఆడవాళ్ళు వచ్చారని చెప్పిరా వాడి కళ్ళల్లో లీలగా ఆశ్చర్యం తొంగి చూసింది పైకి మాత్రం ఏమీ అనకుండా అలాగే అన్నట్టు చూసి వెళ్ళాడు ఇదిగో నిన్నే మళ్ళీ పిలిచాను ఏమిటన్నట్టు చూశాడో నా పేరు చెప్పకు అన్నాను ఎలాగో ఈసారి వాడు నన్ను వింత మృగాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు అవును మరి పేరు చెప్తే నా ముఖం కూడా చూడడేమోనని భయం వేసింది హాల్లో ఒంటరిగా నిలబడిన నేను ఆ పరిసరాలకు ఒకసారి ఆఖరిసారి వీడ్కోలు చెప్తున్నట్టు చూశాను నన్ను అంతా అదృష్టవంతురాలని అంటారు చివరికి చిన్నయ్య పెద్ద వదిన కూడా ఒప్పుకున్నారు మరి అదృష్టమంతా నా జీవితానికి అపరూపమైన ఆ విషయంలో ఏమైపోయింది ఆడపిల్లకి ప్రేమించిన పురుషుని పొందలేకపోవటం కంటే ఘోరమైన దురదృష్టం ఇంకోటి ఏముంది అసలు ఇతను నాకెందుకు పరిచయం అయినట్టు జీవితాంతం ఈ జ్ఞాపకంతో మనశ్శాంతి లేకుండా కుళ్ళి కుళ్ళి ఏడవడానికి కాకపోతే రచయిత్రిగా కాకపోతే నాలో ఇంకే ఆకర్షణ అతనికి కనిపించలేదా ఎన్నోసార్లు తనకు నచ్చినట్టు ముగ్ధుడైనట్టు పొగిడైన నా వ్యక్తిత్వం అతనికి గుర్తే రావటం లేదా అతనిలో నేనేం చూశానో అతని డబ్బు చూడలేదు గౌరవ ప్రతిష్టలు అంతకంటే చూడలేదు కేవలం వ్యక్తిగా అతన్ని నేను ఆరాధించాను ఆ సంగతి అతనికి ఎలా తెలుస్తుంది అసలు స్త్రీ పురుషుల ప్రకృతిలోనే ఈ భేదం ఉందేమో అయినా నేనంత బుద్ధి లేని దాన్ని రచయిత్రిని కాలేకపోతే నాలో ఏం ప్రత్యేకత ఉందని లేదు ఏ విధమైన ప్రత్యేకత లేదు మామూలు అమ్మాయిని నేను ఆంధ్రదేశంలో ఉన్న లక్షల మంది సాధారణమైన ఆడపిల్లల్లో నేను ఆడపిల్లని అంతే అందని పళ్ళకి అర్రులు చాచిన మూర్ఖురాలిని ఎంత అణుచుకుందామన్నా నిట్టూర్పు ఆగలేదు వెనుక అడుగుల శబ్దం వినిపించింది నేనటు తిరిగాను చేతి వాచీకి కీ ఇస్తూ నా వైపే చూస్తున్నా పరధ్యాసగా ఎక్కడో ఆలోచిస్తూ శేఖరం క్రిందికి దిగి వస్తున్నాడు మధ్యలోనే తలెత్తి చూసిన అతను క్షణంసేపు ఆగిపోయాడు ఆ కళ్ళల్లో నువ్వా అన్న భావం నేను గ్రహించకపోలేదు నిదానంగా క్రిందికి దిగి వచ్చాడు నేను కదలిక లేకుండా అలాగే నిలబడ్డాను వెతకబోయిన తీగే కాలికి తగిలిందే అన్నాడు వాచి చేతికి పెట్టుకుంటూ ఆ కంఠంలో కోపం లేదు ఆప్యాయత అసలే లేదు అతి మామూలుగా ఉంది అతన్ని చూడగానే నేను చెప్పాలనుకున్నవన్నీ గాల్లో కలిసిపోయాయి ఒక్క మాట కూడా గుర్తుకు రాలేదు కళ్ళ నిండా నీళ్లు మాత్రం సుళ్ళు తిరగటం ప్రారంభించాయి చిచి ఏడవకూడదు ఏడుపెందుకు ఏమీ తెలియని అమాయకురాల్లా నటిస్తున్నానని అతను మరింత అసహించుకోవడానికా క్రింద పెదవి పళ్ళతో గట్టిగా నొక్కిపట్టి కళ్ళల్లో నీళ్లు జారకుండా నిగ్రహించుకున్నాను తల వంచుకొని గబగబా బ్యాగ్లో ఉంగరం తీసి అరచేతిలో ఉంచుకొని అతనికి అందించాను సాధ్యమైనంత త్వరలో నుంచి వెళ్ళిపోవాలి మాటలు కూడా అనవసరం ఏమిటిది ఉంగరం వైపు నా వైపు మార్చి మార్చి చూస్తూ అడిగాడు ఉంగరం ఆ రోజు మీరిచ్చింది తలెత్తి ధైర్యంగా అతని వైపు సూటిగా చూడాలని ఏ బాధ లేనట్టు ముఖం పెట్టాలని మహా పెనుగులాడుతున్నాను కానీ ప్రయోజనం లేకపోయింది అంటే నీ ఉద్దేశం నిశ్చలంగా అడిగాడు నన్ను విపరీతంగా అసహించుకునే వాళ్ల జ్ఞాపక చిహ్నం నా దగ్గర ఉంచుకోవటం ఇష్టం లేదు అంతటి ఔదార్యం నాకు లేదు నేను చాలా మామూలు మనిషిని నువ్వంటే అసహ్యం పెంచుకుంటున్నానని ఎవరు చెప్పారు నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దొంగతనం చేసిన వాడికి తను దొంగ అని తెలుస్తుంది ఓహో దయ్యంచి మీరు ఇది తీసుకుంటే నా గొంతు వణికింది తీసుకుంటే నేను నేను వెళ్ళిపోతాను ఇక జన్మలో మా ఇద్దరం కలుసుకోం ఒకవేళ నేను ఏదైనా బాధ పెడితే క్షమించండి ఉంగరం తిరిగి ఇచ్చేస్తున్నట్టు మీ అన్నయ్యకి చెప్పావా చెప్పలేదు ఎందుకని అవసరం లేదు కారణం నాకు తెలుసు అతను నన్ను ఏడిపించాలని బాగా బాధ పెట్టాలని నిర్ణయించుకున్నాడు చెప్పు కారణమేమిటి నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని రెండు మూడు రోజుల్లో లగ్నాలు పెట్టించబోతున్నారని నీకు తెలియదా అబద్ధం ఈ పెళ్లి జరగదు తలెత్తి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాను ఆడటం ఆడిన మాట తప్పటం నాకు అలవాట్లేవు నేను దెబ్బతిన్నట్టు చూశాను రోషం నా నరనరాల్లో మెలక తిరిగి నా హృదయం బగ్గుమనేలా చేసింది అందుకే నిర్భయంగా నేనేమీ అబద్ధం ఆడలేదు మొదటినుంచి ఈ విషయం మీకు తెలియజేయాలని ఎంత ప్రయత్నం చేశానో నాకు తెలుసు మిమ్మల్ని మోసం చేస్తున్నానేమో మీరు చూపించే అనురాగానికి అర్హురాలని కానేమోనని క్షణక్షణం ఎంత కుమిలిపోయానో ఆ భగవంతుడికి తెలుసు కానీ చూచాయగానైనా ఒక్కసారి కూడా నాకు తెలియజేయలేదు అంతేనా క్షణం సేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి నాకెందుకో ఆ క్షణం అతన్ని చూస్తుంటే ఇక ఇతనికి నచ్చజెప్పాలనుకోవటం వట్టి వెరితనం ఎడార్లో పూలు పూయించాలనుకోవడం అంతే అనిపించింది మీ ఉంగరం మీరు తీసుకోండి బ్రతిమలాడుతున్న ధోరణిలో అడిగాను ఇవ్వు చేయి చాచాడు ఉంగరం అతని చేతిలో పెట్టేసి చివ్వున వెనక్కు తిరగబోయాను కానీ నా చేయి అతని చేతిలో చిక్కడిపోయింది గట్టిగా పట్టుకొని అతను వదలలేదు నాకు తెలుసు జరిగిన దానికి ప్రతీకారంగా నన్ను అవమానించడానికి అతని ఆఖరి అవకాశం వదులుకోడని రోషంగా వెనక్కు తిరిగిన నేను విసురుగా చేయి గుంజుకోబోయాను అతను అప్పటికే నా కుడి చేయి వదిలినట్టే వదిలి ఎడం చేయి తీసుకుని దానికి ఉంగరం తొడిగి సరిచేసి వెళ్ళు అన్నాడు పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంఘటనలా తయారైంది నా పని అలాగే నిలబడి మాటల కోసం తడుముకుంటున్న నన్ను చూసి ఒక్కసారి ఇచ్చింది తీసుకోవటం నాకు అలవాట్లేదు ఏదైనా సరే అన్నాడు అసహించుకునే వాళ్ళ జ్ఞాపక చిహ్నాలు ఉంచుకోవటం నాకు అసలే అలవాట్లేదు దుఃఖం స్థానంలో విసుగురాగా కోపం వచ్చిన నేను బిగ్గరగా అన్నాను నేను నిన్ను అసహించుకోవటం లేదు ఒకవేళ అసహించుకున్నా మీ అన్నయ్యకి మాట ఇచ్చాను ప్రాణం పోయినా ఆ మాట తప్పేది లేదు నువ్వు ఇంతకంటే వెయ్యి అబద్ధాలు ఆడినా లక్ష రెట్లు మోసం చేసినా కోటిసార్లు ఆపండి నేను నిన్ను పెళ్లి చేసుకు తీరేది ఖాయం అసంభవం నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు అసహనంతో అరిచాను శేఖరం చటుక్కున్న నా చేయి పట్టుకుని ఏమిటా అరుపు మతిపోయిందా అన్నాడు పోలేదు కాబట్టే మీ దయాధర్మం నాకు అవసరం లేదని చెప్తున్నాను నేనిప్పుడే మా అమ్మకి మా అన్నయ్యకి చెప్పేస్తాను చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ అన్నాను ఏమని చెప్తావు చేయి వదిలేసి కుతూహలంగా చూశాడు మీరంటే నాకు అసహ్యమని మీ అసలు వ్యక్తిత్వాన్ని గుర్తించానని చెప్తాను ఒక అడుగు దగ్గరకు వేసి ఇంకా అన్నాడు మీరు గొప్పవాళ్ళని తప్ప కన్నెత్తి చూడరు ఒకవేళ ఇచ్చిన మాట కోసం చేసుకున్నా తర్వాత తర్వాత నేను మామూలు అమ్మాయినని నాలో ఏ ప్రత్యేకత లేదని మీకు సరిపోనని అసహించుకొని నా జీవితం నరకం వాక్యం పూర్తి చేయకుండానే కెవ్వుమన్నాను ఉన్నట్టుండి నా శరీరం గాలిలోకి లేచింది ఏమిటిది అని నేను గ్రహించుకునే లోపలే శేఖరం రెండు చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకెళ్తున్నాడు అతని నుంచి విడిపించుకోవాలని గిలగిలా తన్నుకున్నాను తీగలా సాగాను కానీ ప్రయోజనం లేకపోయింది సరాసరి తీసుకొచ్చి తన గదిలో మంచం మీద కూలేసి ఇప్పుడు చెప్పు అన్నాడు అతనింత దురుసుగా మూర్ఖంగా ప్రవర్తిస్తాడని కల్లో కూడా అనుకోని నేను ఇంకా కళ్ళు వెడల్పు చేసుకుని అలాగే చూడసాగాను ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావో చెప్పు నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా కూడా అరు అభ్యంతరం లేదు అన్నాడు నేను సమాధానం చెప్పకుండా మంచం మీద నుంచి లేవబోయాను అతని కుడిచేయి నా భుజం మీద వేసి వారిస్తూ పిచ్చి ఊహలన్నీ మానేయి నాకంతా తెలిసింది మీ అన్నయ్యలిద్దరూ వచ్చి మా చెల్లెలు నిర్దోషి అని చెప్పటానికి గంట శ్రమపడ్డారు అన్నాడు నేను రెప్పవాల్చకుండా అలాగే చూడసాగాను అతను మంచం మీద కూర్చొని నా చేయి తన చేతిలోకి తీసుకుంటూ రాధా వాళ్ళ ఉదయం నాకెంత నచ్చజెప్పాలని చూసినా నా కోపం పోని మాట నిజమే కానీ ఈ రెండు రోజుల నుంచి అహర్నిశలు నేను దీన్ని గురించి ఆలోచిస్తున్నాను ఓ విధంగా నీకంత పేరు ప్రతిష్టలు లేవని నువ్వు నేను అనుకున్నట్టు అప్పుడప్పుడు ఆశించినట్టు మామూలు అనురాధవే అని గుర్తుకు వస్తే తృప్తిగా నిశ్చింతగా ఉంది స్త్రీ ఫలానా పురుషుని భార్యగా గుర్తింపబడడానికి గర్విస్తుందేమో నాకు తెలియదు కానీ మగవాడు మాత్రం ఫలానా స్త్రీ భర్తగా గుర్తింపబడే కంటే చావడం నయం అని అనుకుంటాడు భార్యాభర్తలు ఇద్దరూ సమానమైన పేరు ప్రతిష్టలు కలిగి ఉంటే అది వేరే సంగతి ఇద్దరిలో ఎవరిది ఆధిక్యత అంటే భార్య తల వంచినట్టుగా భర్త తల వంచలేడు బహుశా మగవాడికి ఈ అహంకారం ప్రకృతే ప్రసాదించి ఉంటుంది ఆ రోజు మీ అన్నయ్యకి మాట ఇచ్చాను నిజమే కానీ ఫలానా రచయిత్రి అనురాధ భర్త అడుగో ఆ వెళ్ళే అతనే అని అంతా చూసి అనుకోవాలని గుర్తుకొస్తే బాధేసేది ఓ విధంగా మన వివాహానికి అప్పుడు నా వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తున్నాను అనిపించేది త్యాగంతో మొదలైన వివాహంలో అనురాగం చాలా అరుదు అనుకుంటా నువ్వు రచయిత్రివైతే నా నుంచి నిన్ను లాక్కుపోయే సన్మానాలు పార్టీలు నీ అభిమానులు చాలా మన మధ్య ఉండేవి ఎంత నిగ్రహించుకున్నా అప్పుడప్పుడు వాటితో నాకు యుద్ధం తప్పేది కాదు ఇప్పుడు అవేవీ లేవు నీ ప్రపంచం నా చుట్టూనే ఉంటుంది నీ ఊహలు నా గురించి మన ఇంటిని గురించి మన పిల్లల వరకే పరిమితం అవుతుంది నువ్వు రచయిత్రివి కాదన్న ఊహ నిన్ను ఇంకా నా దగ్గరికి ఎంత లాగిందో నీకు తెలియదు మీరు మీరు కానీ నాకెన్నో చెప్పాలని ఉంది కానీ సంతోషం వాటికి వేటికి అవకాశం ఇవ్వటం లేదు నా రాధా అసలు మొట్టమొదట వనితా మండలి వాళ్ళ దగ్గర నిన్ను చూసినప్పుడే నువ్వు రచయిత్రివి అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు నీ రూపం నీ అమాయకత్వం నన్ను ఆకర్షించి నీ పరిచయం చేసుకొని నీ తరపున వాళ్ళకి పాఠం నేర్పేలా నన్ను పురికొల్పాయి మీరు మీరిప్పుడు చెప్పిందంతా నిజమై నిజంగా మీరు ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నాకు అవకాశం ఇస్తే ఇక ముందెన్నడూ ఇలాంటిది జరగదు నేను ఎప్పుడు అబద్ధం ఆడను ఒట్టు అన్నాను అలాగేనండి రాధాదేవి గారు శేఖరం నా చేతికున్న ఉంగరం సరిచేస్తూ అన్నాడు అమ్మయ్యా నాకిప్పుడు ధైర్యం వచ్చింది గుండెల నిండా గాలి పీల్చుకున్నాను నా చేతి ఉంగరాన్ని అటు ఇటూ తిప్పుతూ ఆలోచిస్తున్న అతను ఆగి రాధా నా నుంచి నీకేం రహస్యాలు లేవుగా ఉంటే ఇప్పుడే చెప్పేయి అన్నాడు ఏం లేవు ఏమీ ఏమీ లేవు నొక్కి పలికాను సరిగ్గా ఆలోచించావా సరిగ్గానే ఆలోచించాను నిన్ను అను అని ఎవరు పిలవరు ఎవరు పిలవరు తల అడ్డంగా ఊపాను మరి ఆ రోజు అలా ఏడ్చావెందుకు నా పెదవులు చిరునవ్వుతో ఇచ్చుకున్నాయి అది అను అని పిలిచినందుకు కాదు మీరంతా ఆప్యాయంగా చూస్తుంటే నిజం చెప్పలేకపోతున్నానే అనే బాధతో నిజంగా ఇంకేం లేదు భగవంతుడు సాక్షిగా చెప్తున్నా క్షణంసేపు నా వైపు పరిశీలనగా చూసిన శేఖరం నన్ను మెల్లగా దగ్గరకు తీసుకుంటూ అను జీవితంలో ఎప్పుడూ దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏ విషయాన్నైనా సూటిగా నా ముఖం మీద చెప్పేయచ్చు ఆ అధికారం నీకెప్పుడూ ఉంటుంది అబద్ధాలు ఆడేవాళ్ళంటే ఎందుకో నాకు అసహ్యం వాళ్ళ నీడని కూడా నేను భరించలేను అన్నాడు నేను నిశ్శబ్దంగా అతని చేతుల్లో ఒదిగిపోయాను శేఖరం లాంటి వ్యక్తి లభించినప్పుడు ఏ ఆడదానికైనా అబద్ధం ఆడే అవసరం ఎందుకు వస్తుంది రాదు ఎప్పటికీ రాదు అనుకున్నాను శుభం సమాప్తం వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇటువంటి మంచి మంచి నవలల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే